వచ్చినది. నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే. ఎందుకని సార్? అన్నీ చేశాడుగా, బాగానే చేశాడుగా. అది మీకు ఎలాంటి మంచి జరిగింది సార్? జగన్ మాకు నాకు జరగకపోయినా మాకంటే కొద్ది అయ్యి ఉండయి కాబట్టి మాకేం రాకపోయినా వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కదా, వాళ్ళందరూ అభిప్రాయం అది. ఇప్పుడు చూడబోతుంటే మరి వాలంటీర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు? వాలంటీర్స్ ఎలా బాగానే చేస్తున్నారు వాళ్ళు, ఎలాంటి అందరికి ఇస్తున్నారు. సరే, విద్య కానీ వైద్యం కానీ ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది అది. మరి ఇప్పుడు ఎటువంటి మంచి జరగట్లేదు పేద ప్రజలకి అని చెప్పి అంటున్నారు. ఎవరు వాళ్ళు అంటే గిట్టనులు మామూలు అనేవాళ్ళు అంటారు ప్రతిపక్షంగా. ఒకవేళ వీళ్ళు వాళ్ళు చేసినప్పుడు ఏదన్నా వీళ్ళైనా అనొచ్చు. అది సరే, ఇప్పుడు చూడబోతుంటే మరి నెక్స్ట్ సీఎం గారు నిన్ను గెలవనీయని జగన్ అని చెప్పి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు వల్ల కాదు, అంటారు సత్యేది కూడా నేను బతుకుతానని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏమంటే అంటే ఓడిపోయే వాళ్ళు మాకు సీట్లు రాకపోయినా మాకు అన్ని వస్తాయి ఇన్ని వస్తాయి అనుకుంటారు. ఆంధ్రాలో జగన్ గారు కూడా అంతే ఓడిపోతారని చెప్పి అంటున్నారు. ఓడిపోరు అక్కడ, దానికి దీనికి అక్కడ సౌందర్యం లేదు. అసలు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు. ఆయన స్థాయిని ఏంది, బొమ్మలు ఆడుచుకునే వాడు వాళ్ళు సైకో విధానమే చేస్తారు కదమ్మా. వాడేదో బొమ్మలో ఎవరు చెప్పిన మాటలు వింటమే కానీ. ఇప్పుడు జరగబోయేది జగన్ గారి అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి యుద్ధం జరుగుతుందని చెప్పి నారా లోకేష్ గారు అంటారు. ఆ యుద్ధం జరిగితే వాళ్ళే ఓడిపోతారు. జగన్ గారి అహంకారాన్ని 151 అడుగుల గొయ్య తీసి పాతి వేస్తా అని చెప్పి నారా లోకేష్ గారు. వాళ్ళని పాతేస్తున్నారు, ఇప్పుడు పాతేశారుగా. మరి నెక్స్ట్ సీఎం జగన్ గారు గెలుస్తారంటే గ్యారెంటీగా.